హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో నేనైతే ఆగస్ట్ 13 రికార్డ్ చేస్తున్నాను, బట్ మీకు షేర్ చేసేసరికి 2 మంత్స్ టైం పట్టచ్చు, తెలీదు చెప్పలేను, ఒక 1 మంత్ అయితే షూర్గా పడుతుంది. అండ్ ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకు అంత టైం పడుతుంది అని అనుకోవచ్చు, కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట, అందుకనే మీతో వెంటనే షేర్ చేయలేకపోతున్నాను. నాకైతే చాలా చాలా షేర్ చేయాలనిపించింది, బట్ నేను కూడా నా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి. అంటే సేఫ్టీ అంటే ఇందులో పెద్ద సేఫ్టీ కాందేం కాదు, కాకపోతే మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ప్రకారం నేను మీతో చెప్పలేకపోతున్నాను అన్నమాట అంతే. సో ఈరోజు అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలండి. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు 11 o'clock, బట్ ఆమె ఇంకా రాలేదంట, వచ్చినప్పుడు ఫోన్ చేస్తామన్నారు. ఇంతవరకు నాకైతే కాల్ రాలేదు, సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ చేస్తూ నాకు ఇది రికార్డ్ చేసుకోవాలనిపించింది, అందుకనే రికార్డ్ చేస్తున్నాను. సో డాక్టర్ దగ్గరికి ఎందుకు, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో నేను ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. నౌ ఐఎమ్ 3rd month ప్రెగ్నెంట్ అనమాట ప్రజెంట్. నేను 12 weeks కంప్లీట్ అయిపోయింది, 13th week అనమాట. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను బట్ చెప్పలేకపోయాను. అలాగే నాకు కూడా హెల్త్ మంచిగా లేదు. 2nd month స్టార్టింగ్ నుంచే ఒక 4 days అలా ఉన్నింది అంతే, దాని తర్వాత నుంచి ఇంకా అస్సలు బాగాలేదన్నమాట. అది కోల్డ్ వచ్చింది, అప్పుడు ఫీవర్స్ వచ్చాయి 2 times, ఇంకా అసలు చాలా బ్యాక్ పెయిన్ అనమాట. ఇప్పటికి కూడా బ్యాక్ పెయిన్ తగ్గలేదు, మరి ఎప్పుడు తగ్గుతుందో. వేదాత్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే నాకు చాలా చేంజెస్ ఉన్నాయి, 1st pregnancy కి 2nd pregnancy కి. అసలు మంచిగా అనిపించట్లేదు అనమాట, సరిగ్గా ఇంట్లో కుక్ చేసుకోలేకపోతున్నాను. కాకపోతే ఓకే, బట్ మేనేజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంతకుముందు వీడియోస్లో నార్మల్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. 10 days అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట వామిటింగ్స్ కూడా. అంతకుముందు అంత వామిటింగ్స్ అయితే లేదు, బట్ ఫుడ్ మాత్రం ఏం తినాలనిపించట్లేదండి. తిన్నా అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, నాకు వేదా అప్పులు లేదనమాట అట్లాగా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఆయాసం వస్తుంది అనమాట, మాట్లాడలేకపోతున్నాను. సో వీక్గానే ఉన్నానని చెప్పాలి, కాకపోతే బేబీ అంతా కూడా మంచిగానే ఉంది. మీకు స్కానింగ్ చూపించిన నిన్నే వెళ్ళొచ్చానమాట ఎన్టీ స్కాన్కి, అంటే అది 1st trimester చేస్తారు. ఇప్పుడు నాకు 2 scannings అయిపోయాయి. సో ఇదన్నమాట స్కానింగ్ రిపోర్ట్, ఇది నిన్న చేశారు ఎన్టీ స్కాన్. అండ్ మీరు చూస్తున్నారా హెడ్, లెగ్స్ బాగా కనిపిస్తుంది కదా. నాకైతే ఫస్ట్ అప్పుడు కూడా మనకి అనామలీ స్కానింగ్లో బేబీ అన్ని పార్ట్స్ చూపిస్తారు కదా, దానికన్నా ఇప్పుడు నాకు ఈ స్కానింగ్లో ఆ సార్ మంచిగా చూపించారనమాట. మానిటర్ నా సైడ్కి తిప్పి క్లోజప్లో చూపించారు. అసలు చాలా, అప్పుడు కూడా నాకు చూస్తుంటే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం, కడుపులో బేబీ చేతులతో ఇలా 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 ఆడుతున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఆ మూమెంట్. ఇప్పుడు కూడా నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట మానిటర్, అంత హ్యాపీ అనిపించింది. వేరే అప్పుడు నేను చూడలేదండి, అప్పుడు చూపించారు కానీ వాళ్ళు సరిగ్గా చూపించలేదు అనమాట ఫస్ట్ అనామలీ స్కానింగ్లో. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. ఇలానే నేను మీకు ఒక 5th month వరకు, అంటే 5th month ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే మా సిస్టర్స్ అలాగా వద్దు ఎండింగ్ వరకు చెప్పొద్దు అన్నారు, బట్ ఫస్ట్ టైం కూడా నేను 5th ending ఉన్నప్పుడు మీకు షేర్ చేశాను. అంటే అప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట, ఈ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ అనేది. సో ఆ వీడియోస్లో స్టార్టింగ్లో నేను చెప్పాను క్లాతింగ్ హాల్ చేసేటప్పుడు ఫస్ట్. సో ఈసారి కూడా అలానే జరుగుతుంది, మోస్ట్లీ అప్పుడే రివీల్ చేస్తాను మీకు. అప్పటి వరకు ఏం అనుకోవద్దండి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది. సో మళ్ళీ రికార్డ్ చేస్తూ ఉందాం, అప్పుడప్పుడు నాకు అనిపించినవి థాట్స్ మీతో షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, నేనే కాల్ చేస్తాను ఇక డాక్టర్. సో హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే నేను చూపించుకునే హాస్పిటల్ వచ్చేసి బ్లూమ్ ఉమెన్స్ క్లినిక్ అనమాట, ఇది కళ్యాణ్ నగర్లో ఉంటుందండి. ఎవరైనా కావాలంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు, బాగానే చూస్తారనమాట. కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్, అలాగే కొద్దిగా కాస్ట్లీ అనిపించింది నాకు అంతే. రిమైనింగ్ చూడడం కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ అంతా బాగుంటుంది. మనకు అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా, అంటే స్కానింగ్ మెయిన్గా అట్లాంటివి ఉంటే వాళ్ళే గుర్తు చేస్తారనమాట, మనకు ముందు రోజు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో అంతా బాగానే ఉంది. ఇంకా నేను మీకు అంటే ఇప్పటికి 2-3 visits అయితే నాకు జరిగింది, సో ఫర్దర్గా కూడా మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది.
అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెజిటేబుల్ మ్యాగీ చేస్తున్నానండి. సో పాప ఇష్టంగా తింటుంది, ఎప్పుడు కూడా ప్లెయిన్గా చేస్తానన్నమాట. అంటే తనకు మాత్రమే కదా, మేము పెద్దవాళ్ళం తక్కువ అనమాట, నేను కానీ మా హస్బెండ్ కానీ తినేది ఎప్పుడో ఇంకా కొంచెం క్రేవింగ్ ఉన్నప్పుడు తింటాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమీ వేయలేదు. సో ఇది చేద్దాము, నాకు కూడా తినాలనిపించింది. ఎక్కువ తినకూడదు కదా, ఎప్పుడో ఒక్కసారి అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ నేను ముందు కొంచెం వాటర్లో పక్కన ఇప్పి ఉడకపెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ తీసుకున్నానండి. సో వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అనమాట, మీ ఇంట్లో ఏది ఉంటే తీసుకోవచ్చు. నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, సో ఇది ఇలానే చేయాలనేం లేదండి, జస్ట్ నేను నా ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత ఇందులో టమాటా, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు, అండ్ ఈ వెజిటేబుల్స్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పెద్దవాళ్ళు చేసుకునేటప్పుడు ఈ కొద్దిగా కారం యాడ్ చేసి ఉండేదాన్ని, బట్ ఇప్పుడు పాపకు కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి చాలా లైట్గా అయితే నేను యాడ్ చేశానన్నమాట, మళ్ళీ కారం ఉంటే తను తినదని చెప్పేసి. సో తర్వాత మనం కొంచెం టమాటా కొంచెం కుక్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అనేవి 2 తీసుకున్నాను. సో క్వాంటిటీ మీ ఇష్టం అండి. సో నాకు 2x సరిపోతుంది అనిపించింది, సో 2x తీసుకున్నాను. సో ఇది కొంచెం మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనకి పీక్ ఇచ్చిన మసాలా ఉంటుంది కదా రెడీమేడ్ది, సో ఆ మసాలా యాడ్ చేస్తున్నానండి. సో అది యాడ్ చేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి. సో మనకి ఇట్లాంటివి హెల్తీ కాదంటారు, బట్ దాన్ని మనం కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే ఇటువంటివి అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా అయితే తీసుకోమండి, చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడైనా పాప అడిగినప్పుడు పాపకు చేస్తుంటాము. తర్వాత ఇక్కడ ముందుగా ఉడకపెట్టాను కదండి ఇప్పి, సో అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా నేను లెట్యూస్ యాడ్ చేశానండి. లెట్యూస్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బర్గర్స్ వీటిలో యూస్ చేస్తూ ఉంటారు కదా. సో నాకు నచ్చుతుంది అన్నమాట అది, నేను ఆర్డర్ పెట్టినప్పుడు బిగ్ బాస్కెట్లో తెప్పిస్తూ ఉంటాను. సో అది మనకి ఆ వేడికే హీట్ అంటే ఆ వేడికి మనకు అది కుక్ అయిపోతుంది అనమాట, సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక సర్వ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే పాపకి పేరెంట్స్ మీటింగ్ పెట్టారండి. సో ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ అనమాట. సో నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము, సాటర్డే పెట్టారు, అందరికీ ఫ్రీ ఉంటుందని చెప్పేసి. చాలామంది పేరెంట్స్ ఇద్దరు కూడా వచ్చారనమాట. సో ఇక్కడ తనకి రెస్పాన్స్ ఏం చెప్పారంటే అంతా బాగానే ఉందండి ఫస్ట్కి ఇప్పటికీ, అంటే ఇప్పుడు 3 మంత్స్ అయిందనమాట తన స్కూల్ స్టార్ట్ అయ్యి. సో అప్పటికి ఇప్పటికీ ఇంప్రూవ్ అయింది, బట్ మాటలు మాట్లాడడం ఒక్కటే కొంచెం స్పష్టంగా లేదని చెప్పేసి చెప్పారు. సో అది ఎట్లాగో మాకు తెలుసు, అంటే మాటలే స్పష్టంగా తనకి ఇంకా అన్నీ రావట్లేదు అనమాట. అండ్ ఫస్ట్లో అయితే కనీసం ఎవరిని తన బెంచ్ మీద కూడా కూర్చొనిచ్చేది కాదంట, ఎవరిని టచ్ చేయనిచ్చేది కాదంట, బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు కూర్చుంటుంది, తను ఫ్రెండ్స్ చేసుకుంటుంది అని చెప్పారనమాట మ్యామ్. సో కొన్ని మేము చెప్పాల్సినవి మేము చెప్పాము, ఆమె చెప్పాల్సినవి చెప్పారు. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అవి ఆడుకునే అన్నీ ఉంటాయండి స్కూల్లో. సో అక్కడంతా కూడా పిల్లలు ఆడుకునేసేపు ఆడుకుంటున్నారనమాట రిమైనింగ్ వాళ్ళకి అయిపోయే వరకు. సో మేము కూడా కొంతసేపు పాప ఆడుకుంటానంటే సో కొంతసేపు వెయిట్ చేసి తను ఆడిచ్చి తర్వాత ఇంక ఇంటికి వెళ్ళాము. వీడియోస్ ఇన్ని డేస్ నుంచి ఎందుకు పెట్టలేదు అంటే ఇదే రీజన్ అండి, ఇది టైం టు అనౌన్స్ అనిపించింది. సో అందుకనే మీకు అనౌన్స్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.